రెడ్డి గారింట్లో రౌడీజం మూవీ తీసాము. అది ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ని సాధించడం మాకు చాలా సంతోషం. అలాగే ఈ రెడ్డి గారింట్లో మూవీ టీంలో చేసిన ప్రతి ఒక్కరి టెక్నీషియన్స్ కానీ అలాగే ఆర్టిస్టులకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇంకొక విషయం చెప్పాలంటే చాలా మా సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేసిన మీడియా మిత్రులకు, ప్రెస్ వాళ్లకు అందరికీ మాకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీ సపోర్ట్ మాకు ఉంటే మేము ఇంకా చాలా స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. అలాగే మంచి సినిమాల్ని, మంచి కంటెంట్ ఉండే సినిమాల్ని అందించగలమని నేను ప్రామిస్ చేస్తున్నా. అలాగే ఇంకో విషయం చెప్పాలంటే ఈ సినిమా చాలా బెస్ట్గా రావడానికి కారణం ఒకే ఒకటి, కంటెంట్. మై కొత్త పైరుతో ఇంత పెద్ద మెసేజ్ చెప్తే ప్రజలు ఆదరిస్తారా అని చాలామంది పెద్దలు నన్ను అన్నారు. అలాగే కొందరు డైరెక్టర్స్ కూడా కంటెంట్ చాలా పెద్దది కదా, కొత్త వాళ్ళతో నువ్వు తీస్తున్నావు వాళ్ళు ఆదరిస్తారా అన్నారు. నేను అన్నాను ఒకటే, మంచి మెసేజ్ చిన్న హీరో చెప్పినా పెద్ద హీరో చెప్పినా కంటెంట్ బాగుంటే 100% ప్రజలు ఆదరిస్తారు అనేసి నేను క్లారిటీగా ముందుకెళ్ళడం జరిగింది. అది ఈరోజు నిరూపించింది. మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెడ్డి గారింట్లో రౌడీజం సినిమా చేయడం నాకు చాలా ఆనందం. ఎందుకంటే ఇంత మంచి సబ్జెక్ట్ ఎంచుకోవడానికి కారణం డైరెక్టర్స్ రమేష్ గోపి గారు, వీళ్ళు వచ్చి మంచి సబ్జెక్ట్ చెప్పారు, ఆ సబ్జెక్ట్ ఓకే చేసి ఈరోజు ఈ కుప్పం పరిసర ప్రాంతాల్లో అయితేనేమి సరౌండింగ్ అంటే గోవా కానీ హైదరాబాద్ అన్ని చోట్ల చేశాము, కానీ ఎక్కువ శాతం కుప్పం ఇక్కడ చేశాము. చాలా మంచి సక్సెస్ అయ్యాం. ఎందుకంటే ఫస్ట్ సినిమా ఒక డెబ్యూ హీరోయిన్ వర్షా విశ్వనాథ్ గారి హీరోయిన్, ఇంత ఇద్దరు డెబ్యూ అయినా కూడా ఇంత మంచి ఆదరణ, ఇంత మంచి ఇది రావడానికి ముఖ్య కారణం వచ్చేసి మా డైరెక్టర్స్ అండి. ఎందుకంటే మా నన్ను కానీ హీరోయిన్స్ని కానీ ఇంత అద్భుతంగా చూపించి ఈరోజు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ పల్స్ పట్టుకొని ఇలాగెళ్తేనే మనం వెళ్తామో, వీళ్ళు ఒప్పుకోరు మ్యాక్సిమం. ఎందుకంటే ఎన్నిసార్లు ఎందుకు కొన్నిసార్లు ఇది వద్దుసారి చేద్దామన్నా అసలు వద్దు ఇలాగే చేద్దామన్నా పట్టుపట్టి నాతో చేపించి నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఒక యాక్టర్గా, నాకు యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఫ్యాషన్, బట్ ఎవరు అవకాశాలు ఇవ్వలే, నేను కష్టపడి తిరిగి అన్ని వదిలేసుకుని మళ్ళీ ఒక 15 సంవత్సరాల నుంచి కష్టపడి ఈరోజు ఒక మంచి సినిమా మా ఓన్ బ్యానర్లో సిరీ మూవీస్ బ్యానర్లో చేసిన ఫస్ట్ సినిమా, ఇంత మంచి సక్సెస్ అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఒక డెబ్యూ హీరోయిన్ అని లేకుండా ప్రేక్షకులు కూడా చూసి ఈరోజు ఇంత కాంపిటీషన్లో మీకు తెలుగు ఇండస్ట్రీలో ఇంత మంచి సినిమా ఈ విధంగా వస్తుంది అనేది ఎవరికి ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు వస్తే పెద్ద పెద్ద సినిమాలు, చిన్న చిన్న సినిమాలు పక్కన పెడితే కొత్త వాళ్ళను సపోర్ట్ చేయడం చాలా తక్కువ. అలాంటిది సబ్జెక్ట్ కంటెంట్ ఉంది కాబట్టి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. ఈరోజు మమ్మల్ని నిలబెట్టి ఈరోజు హిట్ ఆఫ్ వచ్చి ఈరోజు మళ్ళీ మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి అయితే కారణము, ప్లస్ ఇక్కడికి రావడానికి కారణం వచ్చేసి బికాస్ ఆఫ్ ఓన్లీ హిట్టు సినిమా, హిట్టు టాక్. నమస్కారం. ముఖ్యంగా విలేకరులు కానీ తోటి నా ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మీడియాలో వచ్చేసా వార్తలు, కానీ మా అన్న అభిరుచి కోసం ఆయన మాట్లాడే నేను నడవాల్సి వచ్చి నేను డైరెక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళాను. రెడ్డి గారి రౌడీజం ఈ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా మా హీరో రమణ్ గారు వన్ మ్యాన్ షో అన్నమాట మూవీలో అంత బాగా ఆదరించారు. అండ్ హీరోయిన్స్ వర్షా విశ్వనాథ్ కానీ, ప్రియాంక, రెడ్డి గారి, అండ్ పావని, అంకిత, నెక్స్ట్ మోస్ట్ విలన్ క్యారెక్టర్ వినోద్ కుమార్, రచ్చరవి, అండ్ సిద్ధు, శంకర్, వెంకట్, ఇలా మొత్తం ఒక టెక్నీషియన్, ఒక టీం వర్క్లో చేసాం ఈ మూవీ. చాలా బాగా అవుట్పుట్ వచ్చి ఇప్పుడు సక్సెస్, ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగా వచ్చిందని చెప్తూ ఉంటే మాకు చాలా హ్యాపీ అవుతుంది. అలాంటిది ముఖ్యంగా చెప్పాలంటే మేము ఏదో సినిమా ఒక 4 పాటలు 4 ఫైట్స్ ఉంటే చాలని సినిమా ఇండస్ట్రీకి వెళ్ళలేదు, ఏదో ఒకటి మనం ప్రజలకు చెప్పాలి. అలా ఈ సినిమాలో కూడా మేము ముఖ్యంగా మనిషికి మనిషే హెల్ప్ చేస్తాం. ఎట్లంటే మానవ సేవే మాధవ సేవ. ఈ కులము, మతము, ఈ ప్రతి ఒక్కటి మనము నిర్మించుకున్న గోడలు అన్నమాట. వీళ్ళు ఈ క్యాస్ట్, వీళ్ళు ఈ క్యాస్ట్, వీళ్ళ మధ్య ఇలా ఉంటుంది, ఇలా ఒక్కొక్కరికి ఈ యొక్క గోడల్ని వీటిని వల్చాలని ఈ సినిమాను మేము నిర్మించాం. ఈ సినిమాలో ముఖ్యంగా మేము ప్రతి ఒక్క ఆడియన్స్కి చెప్పదగింది ఏంటంటే మనిషికి మనిషి మాత్రమే సపోర్ట్ చేస్తాం, దేవుడి రూపంలో మనిషే చేస్తాడు అది కూడా.
అలా ఈ మూవీని చేశాను. మీరందరూ ఆదరించినందుకు చాలా సంతోషం. నేను ముఖ్యంగా మన హీరో అండ్ ప్రొడ్యూసర్ రమణ్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ని ఒకే ఒక సిట్టింగ్లో ఆయన ఓకే చేశారు. ఎందుకంటే విషయం ఉంది సబ్జెక్ట్లో, మనం ఏదో చెప్తున్నాం ఆడియన్స్కి, అది మనం ఫస్ట్ హీరోనే నేను చెప్తే వచ్చి వింటారా అనేదంతా లేదు. ఇక్కడ అసలు కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, రామ్ చరణ్ బన్నీ అభిషేక్ బచ్చన్ లాస్ట్కి సానియా మీర్జా అండ్ ఎక్కడో పాకిస్తాన్లో ఉండే షోయబ్ మలిక్, వీళ్ళంతా లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటే మనము ఏమంటాం, ఆదర్శం వాళ్ళని మన మీద ఒక ప్రేమకే ఒక చిహ్నాలుగా మనము గౌరవిస్తాం. బట్ ఒక నిరుపేదలు అంటే లవ్ చేయరా, వాళ్ళకు మాత్రం సంసారాలు చేయరా, కాపులు చేయరా, ప్రతి ఒక్కరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, దానికి అర్థం చూపించాం మన సినిమా. సిరీ మూవీ బ్యానర్స్లో రెడ్డి గారిలో రౌడీజం అని మెయిన్ హీరోయిన్గా చేశాను. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఇంకనే మీకు హిట్ వచ్చింది. ఇలాగనే మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే నా డైరెక్టర్స్ రమేష్ సార్ అండ్ గోపి సార్కి చాలా థ్యాంక్స్, ఎందుకంటే నన్ను బిలీవ్ చేస్తూ సపోర్ట్ చేయండి ఇంత దూరం వచ్చినందుకు. అండ్ హీరోయిన్ చెప్పాలంటే హీ వాజ్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక డెబ్యూ మూవీ అంటే లేదు నాకు, అంటే ఇట్ వాస్ టోటలీ ఫన్ త్రూ అవుట్ ది జర్నీ. అలాగే ఓడిఓపి సార్ ఏకే ఆనంద్ గారికి చాలా థ్యాంక్స్, హీ హాస్ బ్యూటిఫుల్లీ పర్ఫార్మ్ ఇన్ దిస్ ఫిల్మ్, సో గ్రేట్ఫుల్. అండ్ సత్యనారాయణ గారు మ్యూజిక్ డైరెక్టర్, చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే మంచి మంచి సాంగ్స్ ఇచ్చినాయి. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి, థ్యాంక్స్.